నేను చేతికి కొంచెం అప్లై చేసుకున్నాను ఇక్కడ క్లిక్ చేయండి ఎండింగ్ వరకు చూడండి ఎండ్ వీడియో లైక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అయ్యింది 5 మినిట్స్ పైనే बॉडी पैन उ मुरी मोत्तम पोवाली सो दानिकोसम डीआईवे प्रिपेर सो चाला एफेक्टिव वर्क लास्ट टाइम टैन रिमूवल चूपिंचिनप्पुडु चाला मंदी ट्राई चेसी बर्क इंस्टाग्राम मेसेजेस अंड आ वीडियो कमेंट्स चाल मंद कमेंट वर्कअप सो अभी प्रोसीजर बट पैक डेफिनेट चाला हेल्प अंड विंटर्स स्किन ड्राई अवक स्किन अट्ला कंडीशनिंग मॉइश्चराइजिंग उगा प्लस मैं टैन अंत रिमूव मैं स्किन ब्राइट ग्लो कनपड़ेला मैं मंची टैन रिमूवल पैक वेसुकुंदाम दानिकोसम మన స్కిన్ చాలా డల్గా మెడ మీద నల్లగా ఉంటది కదా కొంతమందికి అలానే మోచేతి దగ్గర అండ్ ఫేస్ దగ్గర కూడా మెడ కింద నల్లగా ఉండడము అలా ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ ప్యాక్ ట్రై చేయండి ఒక్కసారి యూస్ చేయడం వల్లే మనకి రిజల్ట్ తెలుస్తుంది సో ఇప్పుడైతే ఒక చిన్న బ్రాండ్ ప్రమోషన్ చూసేయండి ఆ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను బాగుండాలి మెయిన్ మనము 30స్ దగ్గరికి వచ్చామంటే గనుక అప్పటి నుంచి స్కిన్ కేర్ అనేది కొంచెం స్కిన్ మీద మన అవుటర్ బ్యూటీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి ఎందుకంటే అప్పటి వరకు మనం కేర్ తీసుకోం ఎలా ఉన్నా బానే ఉంటామో అని అనిపిస్తుంది ఎప్పుడైతే 30స్ కి ఎంటర్ అవుతామో అప్పటి నుంచి స్కిన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి బయటపడడం స్టార్ట్ అవుతాయి సో నేను క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు డాక్టర్స్ ఫాలో అప్ చేస్తా ఉంటారు మనకి ఎవ్రీ మంత్ సో వాళ్ళు ఏంటంటే మనకి ఒక డైట్ చార్ట్ ఒకటి ఇస్తారు అండ్ వాళ్ళు ఎవ్రీ మంత్ 3 మంత్స్ మనము అది వాడుతున్నంత వరకు ఎవ్రీ మంత్ వాళ్ళే మనకు ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకొని కాల్ చేస్తారు కాల్ చేసి డాక్టర్ ఫాలో అప్ అన్నమాట అది కూడా ఫ్రీ కన్సల్టేషన్ మనము ఫస్ట్ 1500 పెట్టి క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ తీసుకుంటాము ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు అదొక్కటే పే చేస్తాం మనము బట్ మనకి ఎవ్రీ మంత్ వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్ ఇవన్నీ ఉంటాయి అప్పుడు వాళ్ళు మనకి కొంత డైట్ రికమెండ్ చేస్తారు స్కిన్ బాగుండాలి అని అంటే డైట్ కొంచెం కరెక్ట్ గా ఉండాలన్నమాట వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ కొన్ని రకాల స్మూదీస్ సలాడ్స్ కూడా వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారు నేను ఇక్కడ సైడ్ న స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను అండ్ దేని గురించి మాట్లాడుతున్నాను కొత్తగా క్యూర్ స్కిన్ వింటున్న వాళ్ళ కోసం అయితే క్యూర్ స్కిన్ అనేది డాక్టర్ బేస్డ్ మనకి స్కిన్ కి కానివ్వండి హెయిర్ కి కానివ్వండి సంబంధించిన యాప్ అన్నమాట ఈ దీని లింక్ ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కొరవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు సో ఈ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే నేను యూస్ చేసింది ఈ విటమిన్ సి జెల్ ఒకటి ఎక్కువ యూస్ చేశాను అయిపోయింది ఇందులో ఎయిరే ఉంది ఇందులో ఇంకేం లేదు సన్ స్క్రీన్ అయితే బయటికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ నేను పగలు ఎక్కువ బయటికి వెళ్ళాను కాబట్టి నేను ఇది అంతగా పెద్దగా యూస్ చేయలేదు కానీ బయటికి వెళ్తే సన్ స్క్రీన్ ఒక స్కిన్ లో కూడా కొంచెం చాలా వరకు చేంజ్ వచ్చిందని చెప్తాను ఒకటి సున్నిపిండి అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటా ఉంటే ఏంటంటే మనకి స్కిన్ ఆటోమేటిక్ గా గ్లో అవుతుంది డెఫినెట్ మనకి బనానా కావాలి బాగా పండిన బనానా అయితే తీసుకోండి నా దగ్గర కొంచెం బాగా పండకపోయినా పండింది నాకు బనానా స్మెల్ అన్నా బనానా తినాలన్నా ఎంత బాధ వచ్చేస్తుందో కాకపోతే హెయిర్ కి స్కిన్ కి బనానా చాలా మంచిది బనానా తిని తోలపడేసినప్పుడు చక్కగా దీన్ని రబ్ చేసుకోవచ్చు ఫేస్ కి సో ఒక ఫుల్ బనానా తీసుకుంటున్నాను మీరు ఒక్కలకే అయితే గనుక హాఫ్ బనానా చాలు చిన్న బనానాస్ అయితే ఒకటి చాలు నేను ఇక్కడ నాకు కావ్యకి ఇద్దరికి చేసుకుంటున్నాం కావ్యకి ఎందుకంటే లాస్ట్ టైం నేను టాన్ రిమూవల్ ప్యాక్ చూపించినప్పుడు చాలా మంది అన్నారు మీరు తెల్లగానే ఫెయిర్ గానే ఉన్నారు కదా మీ మీద చూపిస్తే రిజల్ట్స్ ఎలా తెలుస్తాయి కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళ మీద చూపించండి అన్నారు సో నేను అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఈరోజు పండింది బనానాని మంచిగా మ్యాష్ చేసుకోవాలి బాగా పండింది అయితే చక్కగా మెత్తగా అయిపోతుంది మిక్సీ పట్టేసుకోవచ్చు లేదంటే Thank you.
బనానాని మొత్తం మంచిగా ఇట్లా చంక్స్ చంక్స్ గా కాకుండా మెత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మిక్సీ పట్టేసుకోండి, అదే బెటర్. ఇప్పుడు ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతామా? తెల్లగా లేని రంగు ఎక్కడి నుంచి వచ్చేది? ఉన్న స్కిన్ నువ్వు పుట్టిన ప్రేకల్ ఉంటాము, అది కొంచెం బ్రైట్గా కళగా ఉంటుంది మొహం, డల్గా జీవం లేనట్టు. అట్లా కాకుండా ఏమంటావు? నేనేమనట్లా, నీ ఇష్టం, నువ్వేమర్థం తీసుకుంటావు. సో ఇట్లా బనానాని మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనము కాఫీ పౌడర్, ట్యాన్ రిమూవ్ చేయడానికి బాగా బెస్ట్గా వర్క్ అవుద్ది ఈ ఇన్స్టెంట్ బ్రూ ప్యాకెట్. మీ దగ్గర ఇన్స్టెంట్ పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ నార్మల్ పౌడర్ అయినా వేసుకోండి. ఫిల్టర్ కాఫీ అలవాటు ఉంటుంది కదా చాలామందికి, అదైనా బట్ బాగా వర్క్ అవుద్ది. మెడ చాలామంది అడుగుతున్నారు, మెడ నల్లగా ఉండి ఆ తర్వాత ఇట్లా ఇవి మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా ఉన్నాయి వాటికి చెప్పండి అని అడుగుతున్నారు. ఇది మెడ నలుపుకి బాగా వర్క్ అయ్యింది, డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీకు కొంచెం స్క్రబ్ లాగా వర్క్ అవ్వాలంటే బియ్యం పిండిని కొంచెం మరీ కాకుండా రబ్బు రబ్బగా ఉండేలాగా అది యూజ్ చేసి స్క్రబ్ చేసుకోండి. అలా స్క్రబ్ చేసుకునేటప్పుడు కొంచెం ఏదన్నా కోకోనట్ ఆయిల్ కానీ విటమిన్ ఈ ఆయిల్ కానీ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక 2 ప్యాకెట్స్, నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒకరికే అయితే కనుక 1 ప్యాకెట్ బ్రూ కాఫీ పౌడర్ సరిపోతుంది. సో 2 ప్యాకెట్స్ బ్రూ కాఫీ పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ 2 ఆప్షన్స్, కొంతమందికి నిమ్మకాయ పడదు, నిమ్మకాయ మీ స్కిన్కి పడుతుంది గ్లో వస్తాం అనుకున్న వాళ్ళైతే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ పడదు అనుకున్న వాళ్ళు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా కూడా మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ని ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం బేకింగ్ సోడా అండ్ ఆల్రెడీ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేసాక అంటది. అనట్లేదేంటి, కాఫీ పౌడర్ అవన్నీ ఉన్నాయి కదా పోసాక అంతా వద్దు. స్కిన్ మీద ఏమన్నా క్రాక్స్ అలా ఉన్నప్పుడు మండిపోద్దమ్మా, బాబా బాగా మండదు, ఇచ్చి ఇచ్చింగ్లా అనిపిస్తుంది. సో ఇంకా ట్యాన్ పోవడానికి బాగా వర్క్ అయ్యే దానిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది పెరుగు, కర్డ్. మన తలలో డాండ్రఫ్ పోవాలన్నా, ఫేస్ మీద ఏమన్నా చిన్న చిన్న మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉండాలన్నా, స్కిన్ కండిషనింగ్గా కొంచెం బ్రైట్గా ఉండాలన్నా పెరుగు బాగా వర్క్ అవుతుంది. స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా పెరుగు కొంచెం తీసుకొని ఫేస్కి రాసేసుకుని వెళ్ళినా సరే ఫేస్ బాగుంటుంది. నేను ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్లు చాలు. మన స్కిన్ మీద మురికి పోవాలి అంటే బియ్యం పిండి లేదంటే శనగపిండి. ఈ మధ్య చాలామందికి శనగపిండి పడట్లేదు, అంటే ప్యూర్ శనగపిండి ఉండట్లేదు కాబట్టి, అందుకని నేను ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో ఇది నేను ఈ మంత్లో 2nd టైం అనమాట ఈ ప్యాక్ యూజ్ చేయడము, చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్, మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ వేసుకోండి. నా దగ్గర మనం ప్రిపేర్ చేసిన అలోవెరా జెల్ ఉంది కదా, నేను అది వేస్తున్నాను. సో అలోవెరా జెల్ 1 టీ స్పూన్స్. సో ఇంతే మన ప్యాక్, ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే వేసుకోవచ్చు బట్ పెరుగులో నుంచి చాలా వాటర్ వచ్చేస్తుంది, రన్నీగా అయిపోతుంది మన ప్యాక్. ఈ పండగకి పండగ ముందు ఒక్కరోజు ముందు నైట్ పడుకునేటప్పుడు ఈ ప్యాక్ వేసుకోండి. నెక్స్ట్ డే మంచిగా పడుకొని పొద్దున్నే లేవగానే కొంచెం చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లోవి నీళ్ళు తట్టుకోగలంటే ఫ్రిడ్జ్లో వాటర్ కొంచెం తీసుకుని, లేదంటే ట్యాప్ వాటర్లో చల్లగా వస్తాయి కదా పొద్దున్నే, ఆ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సబ్బు పెట్టకండి, 1.5 డే వరకు ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకొని
అప్లై చేసుకోండి. నేను చేతికి కొంచెమే అప్లై చేసుకున్నాను, 5 మినిట్స్ అయింది. ఇప్పుడైతే నేను వాష్ చేస్తా. నేను వేసుకుని అయింది 5 మినిట్స్ పైన. అక్క తెల్ల వచ్చింది అక్క నీ చేతికి కూడా. నిజంగా అక్క తెల్ల వచ్చింది. ఉడికిపోయింది, తెల్లగా వచ్చింది అనుకోడు. బాగుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదిగో ఇంకా అంతా తెలుసు, మంచిగా అయింది కదా. చెప్పండి, నీ చేతి మీద వేస్తా, స్మూత్ అయింది. ఇది రఫ్గా ఉంది కొంచెం, ఇది స్మూత్ అంటే బనానా కదా. దాన్ని నీ చేతి మీద వేసి చూపిస్తాను. సో చూసారు కదా, ట్యాన్ రిమూవల్ ప్యాక్ ఇది. మీరు ఫేస్కి, సన్కి ఎక్కడైతే బాడీ ఎక్స్పోజ్ అవుతుందో, కాళ్ళకి, మోచిప్పల దగ్గర అండ్ ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాం కాబట్టి. సో ఒకవేళ మీకు లెమన్ పడదు అనుకుంటే స్కిప్ చేసి బేకింగ్ సోడా వేసుకోండి. మీకు శనగపిండి పడుతుంది అని అంటే బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండిని రీప్లేస్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.